కొంగరకురన్ బీఆర్ఎస్ సభలో మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్ గెలవడం ముఖ్యం కాదని 100 సీట్లకు పైగా గెలవడమే ముఖ్యమని అన్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొట్టాలని పార్టీ నేతలకు సూచించారు. రాష్ట్రంలో స్టేబుల్ గవర్నమెంట్ ఏబుల్ లీడర్ కావాలని స్పష్టం చేశారు. ఓ పార్టీ మతపిచ్చితో వ్యవహరిస్తోంది, వారికి కూల్చడం తప్ప మరొకటి తెలియదని ఆరోపించారు. మరో పార్టీ దశాబ్దాలుగా ఉన్నా ఏమీ చేయలేదు, ఇప్పుడు వచ్చినా చేసేది ఏమీ లేదని ఎద్దేవా చేశారు మంత్రి కేటీఆర్. హిందూ ముస్లిం పంచాయతీ, హిందూ క్రిస్టియన్ పంచాయతీ, ఈ పని తప్ప ఇంకోటి చేత కాదు. ఇంకొక మంచి మాట, నిర్మాణాత్మకమైన మాట ఉండదు. ఎంతసేపు ఇది తవ్వుదాం, అది కూలగొడదాం, అది బంద్ చేద్దాం, ఇది బంద్ చేద్దాం, ఆ దిక్కుమాల దంద తప్ప ఇంకోటి ఉండదు. ఇక రెండో పార్టీ ఉన్నది, దశాబ్దాలుగా చేసిందేమీ లేదు, ఈరోజు మళ్ళా వచ్చి కొత్తగా చేయగలిగేది కూడా ఏం లేదు. అందుకే దయచేసి ఆలోచించమని కోరేది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి తప్పకుండా ఇబ్రాహీంపట్నంలో కానీ, మహేశ్వరంలో కానీ, రంగారెడ్డి జిల్లాలో, హైదరాబాద్లో, హైదరాబాద్ చుట్టూ ఉండే మేడ్చల్ జిల్లాలో, వికారాబాద్ జిల్లాలో ఎక్కడైనా సరే గులాబీ జెండా రెపరెప రావాలి. ప్రతి నియోజకవర్గంలో ఖచ్చితంగా కమిట్మెంట్తో, కసితో పనిచేసి ఈరోజు ఉపాధి కల్పన ఏదైతే జరుగుతున్నదో, ఫ్యాక్టరీలు ఏవైతే వస్తున్నాయో, అటు షాబాద్లో కావచ్చు, ఇటు కొంగరకాలంలో కావచ్చు, ఆదిభట్లలో కావచ్చు, ఇప్పుడు ఒక నా పక్కన కూర్చొని కిషన్ రెడ్డి అని ఒకటే చెప్తున్నాడు, అన్న ఎలిమినేట్లో కూడా పెడదాం, అక్కడ మంచిగా 600 ఎకరాలుంది, ఇంకొకటి 250 ఎకరాలుంది, మా కాడికి ఫ్యాక్టరీలు వస్తే మా పిల్లలు బతికిపోతారు, గా పని చేయని చెప్తున్నాడు. ఒక పార్టీ వాళ్ళేమో మతపిచ్చోళ్ళు,